అందరికి శుభోదయం. అక్టోబర్ 9, 2023 శుభవారం. అక్టోబర్ 9, 2023 మండే. మదనపల్లి మాడ సంబంధించిన దిగుమతికి సమాచారం నేను మీకు అందరికీ తెలిసిందే. శనివారం దిగుమతి బాగా వచ్చింది, ఆదివారం నిన్న దిగుమతి తగ్గింది. ఇవాళ ఉదయం నేను పలు మండీల మేస్త్రీలతో మరియు ప్రీవియస్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి వెరీ వేస్తే క్రోడీకరిస్తే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకైతే ఈ మదనపల్లి మాటలో తొలిసారి వ్యాలంపడ జరిగే భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే భాగ్యలక్ష్మి, పీవీఎస్, మదీనా, మాలిక్, వీరభద్ర ఈ అన్ని జేబీడి పర్వాలేదు. ఈ లైన్ మొత్తం పర్వాలేదు, టమాటాలు బాగానే వచ్చాయి. నేను పోలీసు ఏమాత్రం తగ్గలేదు, కొన్ని మండీలు పెరిగాయి కానీ ఇతరాత్ర మళ్ళీ ఏమీ తగ్గలేదు. ఇక అటువైపు తీసుకుంటే మాత్రం కాస్త నిన్నటికి ఇవాళకి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. టీవీఎస్, ఏఎంఎస్, ఏఎంఎస్, కేఏ, కేజీఎన్, ఎంఆర్ ఈ మండీలు ఉండే అటువైపు ఒకటి రెండు మండీలకైతే దిగుమతి బాగా వచ్చి కానీ తది మా మండీలకు మాత్రం నేటి పోలీసు వాళ్ళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే ఒక 10 నిమిషాల వరకు కూడా మదనపల్లి మార్కెట్లో నేటి కంటే ఇవాళ దిగుమతి స్వల్పంగా తగ్గవచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ బండ్లు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారం నిన్నటితో పోలిస్తే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశాలు మాత్రం లేదు. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఒక ముఖంలో చెప్పాలంటే నిన్నటి కంటే ఇవాళ మదనపల్లి మాట దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఇప్పుడే సమయం 6 గంటల 15 నిమిషాలు, ఇంకా బండ్లు వచ్చే అవకాశం ఉంది, ఇంకా బండ్లు అంటూ రావడం జరిగింది. మరింత పెరగవచ్చు కానీ పెరిగినా కూడా స్వల్పంగానే భారీగా పెరిగే అవకాశం లేదు. మొత్తం మీద నిన్నటికి ఇవాళకి మదనపల్లి దిగుమతులు ఏమాత్రం మార్పులు నేను మీకు అందరూ తెలిసింది. 130 రూపాయల నుంచి 60, 270, 280 టాప్ అండ్ టాప్ అక్కడ మాత్రమే 300, 320 వేయడం జరిగింది. ఇవాళ కూడా డెడ్లైన్ ఇంచుమించు అలాగే దిగుమతి వచ్చింది. మరి చూద్దాం ఏం ధరలు పెడతాయో. సమాచారం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.